الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من الدين అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు మనం సమయ పాలన గురించి తెలుసుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా సమయాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్పిన మాట ఏంటంటే, ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, వల్ అస్ర్, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవా సౌబి సబ్. కాలం సాక్షిగా నిశ్చయంగా మానవుడు ఘోర నష్టానికి గురై ఉన్నాడు. విశ్వసించి సత్కర్మలు చేస్తూ, సత్యోపదేశం చేస్తూ, సహన బోధ చేసేవారు తప్ప అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిడ్డం జరిగింది. కనుక మనిషి ముక్తికి మోక్షానికి ఖురాన్లో ఈ ఒక్క సూర అవతరించి ఉన్నా సరిపోయేది అని ఇమాం షాఫీ రహమతుల్లాహ్ అలైహి గారు సెలవిచ్చారు. అంటే సమయం ఎంత విలువైనది, సమయానికి మనం ఎంత విలువ ఇవ్వాలి అన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది. కనుక అభిమాన మిత్రులారా, కాలం అనేది పరిణామశీలం. కానీ ఓడలు బడులవుతాయి, బడులు ఓడలవుతాయి. ఏమీ లేనివారు అన్నీ ఉన్నవారుగా ఎదుగుతారు, అన్నీ ఉన్నవారు ఏమీ లేని స్థితికి గురవుతారు కూడా. కనుక జీవితంలో ఈ మిట్టపళ్ళాలనేవి, ఎగుళ్ళు దిగుళ్ళు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. సరే, వతిల్కల్ అయ్యామును దావిలోహ బయలున్నా. ఈరోజు నాకు మంచి రోజు అంటే రేపు ఇంకొకటికి మంచి రోజు, మరుసటి మరొక వ్యక్తికి మంచి రోజు. సరే, అలాగే ఈరోజు నాకు పరీక్షా సమయం అంటే రేపు ఇంకొకరికి పరీక్షా సమయం. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ సోదరుని ఇబ్బందిలో చూసి మీరు సంతోషపడకండి, మీ సోదరుని మీరు ఇబ్బందిలో చూసి సంతోషపడకండి, అల్లాహ్ మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసి అతన్ని సంతోషపెడతారు. అర్థమైంది? బాగా అర్థమైంది కదా. కడుపు చేసింది అంటే మనకి ఏదైనా మంచి జరిగింది, అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకి ఏదైనా మేలు చేశాడంటే ఆనందిద్దాం, సంతోషిద్దాం. అయితే ఒకరికి ఇబ్బంది వచ్చింది, ఒకరికి సమస్య వచ్చింది, ఒకరు కష్టాల్లో ఉన్నారు, ఒకరు నష్టాల్లో ఉన్నారంటే మనం వారి కోసం దువా చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా సమస్యల్ని పరిష్కరించాలని, అప్పులుంటే అప్పులు అల్లాహ్ సుబ్హానహు వ తాలా తీర్చాలని. ఒకవేళ వివాహం కానీ ఒక ఆడపడుచులు ఇంట్లో ఉన్నట్లయితే వారికి వివాహ ఏర్పాటు అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెయ్యాలని. ఒకవేళ రోగగ్రస్తులు అయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం వారి శ్రేయాన్ని కోరాలే కానీ వారి కష్టాన్ని చూసి మనం ఆనందపడకూడదు. ఒకవేళ మనం పడ్డాము అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా అతన్ని ఆనందపరుస్తాడు, మనల్ని కష్టాల పాలు చేస్తాడు. కనుక ఇది మనం గమనించాలి. కనుక కాలం అనేది కరవాలం వంటిది. కాలం అనేది ఏమిటి? కరవాలం వంటిది. కరవాలం అంటే తెలుసు కదా, కత్తి. సరేనా, దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు అనుకోండి, అది మన పీకలు పోసేస్తుంది, అది మన పీకలు పోసేస్తుంది. కాబట్టి కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా అనేది ఉపయోగించుకోవాల్సి ఉంది, కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాల్సి ఉంది. ఇక మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, సమయమే జీవితం, సమయమే జీవితం. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, హువల్లదీ జఅలల్ లైల వన్నహార ఖిల్ఫతల్ లిమన్ అరాద అన్ యదకర వ అరాద షుకూర. దివారాత్రులు అని, పగలు రాత్రి అనేది ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం కదా, సరే, పగలు వెళ్ళిందంటే రాత్రి వస్తుంది, రాత్రి వెళ్ళిందంటే మళ్ళీ పగలు వస్తుంది. కనుక ఖిల్ఫతల్లి మనం, కనుక ఈ రాత్రి పగలు యొక్క రాకపోకలు దేనికోసం ఉన్నాయి? ఇట్టే జరిగిపోతున్నాయి, పుట్టినప్పుడు చూస్తూనే ఉన్నా, చూస్తూనే ఉంటే నేర్చుకున్నది ఏంటి నువ్వు? అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏమంటున్నాడు? ఖిల్ఫతల్లి మన్ అరాద అన్ యదక్కర, గుణపాఠం నేర్చుకోవాలనుకునే వారి కోసం వీటి రాకపోకలు అనేవి గొప్ప అవకాశము. అల్లాహ్ సుబ్హానహు వ తాలా కృతజ్ఞత చెల్లించుకోవాలనే వారి కోసం ఈ రాకపోకలు అనేవి గొప్ప అవకాశము. కనుక ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు వ తాలా మన వైపు చేయి చాచి, రాత్రి తప్పు చేసిన వారు ఉన్నారా, మీరు తౌబా చేసుకోండి, నేను మన్నిస్తాను అని పిలిపిస్తాడు. అలాగే పగలు తప్పు చేసిన వారు ఉన్నారా, మీరు తౌబా చేసుకోండి, నేను మీ తప్పిదాన్ని క్షమిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ పిలిపిస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, ఈ దివారాత్రులు యొక్క రాకపోకలు అనేవి ఖచ్చితంగా మనం మనలో మార్పు రావాలి, మనం వీటిని గుణపాఠంగా తీసుకోవాలి. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు తఆలా అన్హు గారు సెలవిచ్చిన మాట, ఇర్తహలతి దున్యా ముద్బిరా,
సరే ప్రపంచం అనేది వెన్ను చూపి వెళ్ళిపోతుంది. ప్రపంచం అనేది వెన్ను చూపి వీపు చూపి వెళ్ళిపోతుంది. పరలోకం ముందు వైపునకు వస్తుంది, దూసుకొస్తుంది. ఇది వెళ్ళిపోతుంది, ప్రపంచం అనేది వెళ్ళిపోతుంది, పరలోకం అనేది ముందుకు వస్తుంది. ఈ రెండిట్లోనూ ప్రతిదానికి సంతానం ఉన్నారు. ప్రపంచానికి సంతానం ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అలాగే పరలోకానికి కొడుకులు సంతానం ఉన్నారు. కనుక మీరు ప్రపంచాయక సంతానంగా మారకండి, పారలౌకిక సంతానంగా పరలోక సంతానంగా మీరు మారండి అంటే ఈ ప్రాపంచిక జీవితంలో మీరుంటూ పరలోకం కోసం పాటుపడండి అని హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు గారు సెలవిచ్చారు. అలాగే ఆయన చెప్పిన మాట, అల్యౌమ అమల్ వలా హిసాబ్ వగదన్ హిసాబ్ వలా అమల్. ఈరోజు కర్మ చేసుకునే వ్యవధి ఉంది, లెక్క ఎవడు తీసుకోడు. ఈరోజు కర్మ చేసుకునే వ్యవధి ఉంది, లెక్క ఎవడు తీసుకోడు. రేపు లెక్కలు మాత్రమే ఉంటాయి, కర్మ చేసుకునే వ్యవధి అనేది ఉండదు. రేపంటే ఎప్పుడు? ప్రళయ దినాన, తీర్పు దినాన. కనుక మనం గమనించాలి. కనుక ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమహుల్లా గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇన్న దున్యా లైసట్ బిదారి ఖరారికుం, ఈ ప్రపంచం మీరు శాశ్వతంగా ఉండే యొక్క నివాసం కాదు. ఈ ప్రపంచం శాశ్వతంగా ఉండే నివాసం కాదు, తాత్కాలిక తటాకం మాత్రమే. ఎప్పుడు కూలిపోతుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు కూలిపోతుందో ఎవరికీ తెలియదు. ఆకాశాన్ని అంటే యొక్క అద్భుతమైన భవనాలు రెప్పపాటులో నేలమట్టం అవడం ఈ మధ్యనే మనం చూసాం. ఒకటి రెండు కాదు, ఒక ఊరే పెద్ద పట్టణం నేలమట్టమే రెప్పపాటులో. ఆ ఆశల సౌధాలు అన్నీ ఏమైపోయాయి? రెప్పపాటులో కుప్పకూలిపోయాయి. కనుక ప్రాపంచిక జీవితం అనేది అభిమానంలారా, ఇది ఒక ఆట విలుపు తప్ప దానికి మించి మరొక దీనికి విలువ అనేది లేదు. అయితే ఈ యొక్క వ్యవధిలోనే మన పరలోకాన్ని మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమానంలారా, మనం సమయాన్ని ఉపమానంగా తీసుకున్నట్లయితే సమయం అనేది బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా? ఆ సమయంలో మనం సంవత్సరాన్ని తీసుకున్నట్లయితే సంవత్సరాన్ని చెట్టుగా మనం అనుకుంటే అందులో నెలలు అనేవి కొమ్మలు, రోజులు అనేవి రెమ్మలు, గడియలు అనేవి దాని యొక్క ఆకులు. అలాగే అభిమాన మిత్రులారా, అందులో ఫలం ఏదైతే ఉందో ఇవేంటి? క్షణాలు. ఇవేంటి? క్షణాలు, సరేనా? కనుక మనం పూర్తి యొక్క వృక్షాన్ని సరిగా చూసుకున్నప్పుడే మధురమైన ఫలాలు అనేవి మనకు దక్కుతాయి. కేవలం ఒక భాగాన్ని బాగా చూసుకుంటున్నాం, మరో భాగాన్ని మనం అనేది బాగా చూసుకోవడం లేదంటే మంచి ఫలాలు మనకు అందవు. కనుక అభిమాన మిత్రులారా, ఎలాగైతే ఒక సమయం వచ్చిన తర్వాత ఎంతటి మహావృక్షమైనా ఎండిపోతుందో, ఒక సమయం వచ్చిన తర్వాత ఎంతటి మహామనిషి అయినా మరణిస్తాడు. ఎంతటి మహామనిషి అయినా ఏమవుతాడు? మరణిస్తాడు. కనుక మనం సమయాన్ని మన దీనారు దిర్హం కన్నా ఎక్కువ విలువ ఇవ్వాలి. కనుక చిన్న ఒక మాట మీకు చెప్తున్నాను, అదేమిటంటే ఒక కుబేరుడు అనుకున్నాం, బిలియోనియర్ తన అపర కుబేరుడు, తన మనందరినీ పిలిపించేమన్నా అంటే, చూడండి మీ అకౌంట్లలో ప్రతిరోజు 86,400 డబ్బు అనేది నేను వేస్తాను. ఎంత? 86,400 డబ్బు అనేది మీ ప్రతి ఒక్కరి అకౌంట్లో ప్రతిరోజు వస్తుంది. అయితే ఒక షరతు, ఆ షరతు ఏమిటంటే ఆ 86,400 ఆ డబ్బుని ఆ రోజు మీరు ఖర్చు చేశారు, లేదంటే అది క్యాన్సల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా క్యాన్సల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా క్యాన్సల్ అయిపోతుంది. ఏం చేస్తాం సార్? ఏం చేస్తాం? డబ్బు 86,400 ఆ రోజులో మనం దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఒకవేళ మనం ఖర్చు చేయలేదనుకోండి, తన సూర్యాస్తమయంతో ఆ మొత్తం డబ్బు క్యాన్సల్ అయిపోతుంది. ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం? అదే డబ్బు స్థానంలో ఒకవేళ వజ్రాలు ఉంటాయి, 86,000 వజ్రాలు మీకు ప్రతిరోజు మీ అకౌంట్లో వేస్తాను, ఆ వజ్రాలని మీరు ఆ రోజు పూర్తయ్యే లోపలది పూర్తి చేసేయాలి, లేదంటే అవన్నీ క్యాన్సిల్ అవుతాయి. అలా మీరు పూర్తి చేసేయండి, మరుసటి రోజు మళ్ళీ 86,000 వస్తాయి. మళ్ళీ మరుసటి రోజు 86,000 జీవితాంతం మీరు ఎంతకాలం జీవించాడో అంతకాలం మీకు 86,000 జత అవుతూనే ఉంటాయి. అంటే ఎంత జాగ్రత్తగా మనం ఉపయోగించామండి, అవునా కదా? ఆలోచించండి.
తనకి ఇది ఏమిటి 86,400 కదా. మన యొక్క ప్రతిరోజు మన జీవితంలో ఉన్న సెకండ్లు సమయ రూపంలో మన జీవితంలో అల్లాహ్ సుబ్హానతల మన జీవితపు బ్యాంకులో ఇది వేస్తున్నారు, మన ఖాతాలో వేస్తున్నారు. ఈ ఒక్కొక్క సెకండ్ని కనుక ఒక్కొక్క క్షణాన్ని కనుక ఒడిచిపెట్టుకొని మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే ఇవి మిగులుంటాయి. లేదంటే సూర్యాస్తమయంతో అవన్నీ ఏమైతే క్యాన్సిల్ అయిపోతాయి, మరుసటి రోజు ఇవి ఉండవు. కనుక సమయం అనేది దిరహం దీనారు కన్నా చాలా విలువైనది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి సోదరులారా. కనుక అభిమానం తులారా, 5 ముఖ్యమైన విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అందులో అప్పుడేనా లేదే ముందు పెట్టుకున్నాం, ఇంకా చాలా సమయం ఉంది. సరేనా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అంటే 5 విషయాన్ని 5 విషయాల కన్నా ముందు గొప్పగా భావించండి. ఏమన్నారని 5 విషయాల కన్నా ముందు గొప్పగా భావించండి. ఆ 5 విషయాలు ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించిన మాట, మీ యవ్వనాన్ని వృద్ధాప్యానికన్నా ముందు ముసలితనానికి ముందు గొప్పగా భావించండి. మీ ఆరోగ్యానికి అనారోగ్యం కన్నా ముందు గొప్పగా భావించండి. మీ ధనిక స్థితిని పేదరికానికన్నా ముందు గొప్పగా భావించండి. అలాగే మీ తీరిక సమయాన్ని కార్య నిమగ్నత కన్నా ముందు గొప్పగా భావించండి. మీ జీవితాన్ని మరణం కన్నా ముందు గొప్పగా భావించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి, ఉన్నంత వరకే, ఒకసారి పోయాయంటే మళ్ళీ రావు. కాబట్టి సమయమే జీవితం కనుక మిగతా విషయాలు ఉన్నాయి. ఇన్షాల్లా మనకు సమయం లేదు కనుక ఇన్షాల్లా తర్వాత మనం వాటి గురించి చర్చించుకుందాం. ఏదైనప్పటికీ అభిమానం తులారా, మనం మన సమయానికి ఎంత విలువ ఇస్తామో ఎదుటి వ్యక్తి కూడా అంతే మనకు విలువ ఇస్తాడు. కనుక సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకునే అల్లాహ్ సుబ్హానహు వ తాలా దీవించాలని మనమందరం మనపూర్వకంగా వేడుకోవాలి. ఆమీన్.